ఏంటి ఇద్దరికి ఒకలాంటి సమస్య? ఒకలాంటి సమస్య. ఒక సంవత్సరం ముందే ఫస్ట్ టైం ఆ అమ్మకి, ఆ తర్వాత నాకు వచ్చింది. ఇద్దరికి పక్షవాతమే, పారాలసిస్ వచ్చింది. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడున్నాడు. కొడుకే? కొడుకే, కానీ సుఖం లేదండి. ఏమందంటే మరి నా మీద తిరగబడడం, కొట్టంటే కొట్టడం. కొడుకు మిమ్మల్ని కొడుతున్నాడా? నువ్వు కొట్టకపోతే ఇంకెలాగండి, కొట్టేయాలి కదా. కొట్టేస్తే నీకు ఏమన్నా ఉంటే, పాలన బేడ ఉంటే నీకు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. కొడుకండి నా దగ్గర ఎప్పుడు లేడు. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గురించి కదా ఉంటాను. వచ్చినా సరే కానీ అప్పుడు ఒకసారి మా తమ్ముళ్ళు వాళ్ళు నా మీద గొడవకు వచ్చేసి నాకు ఇక పళ్ళ ఎరగొడేశారు. కొట్టుకే కొట్టడానికి వచ్చి ఎరగొడెత్తే ప్రొటెక్షన్ కూడా పెట్టాం. ఎందుకు కొడుకు మీకు అంత శత్రువు ఎందుకైపోయాడు? సొంత కొడుకే కదా. సొంత కొడుకే, ఆడు చిన్నప్పటి నుంచి మన దగ్గర లేడు. వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు. వాళ్ళ అమ్మ అంటే ఈవిడ కదా? ఈవిడ కాదండి, ఇంకొక ఆమె పట్టు. ఆవిడ ఆవిడ చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది? దగ్గర ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందండి. వాళ్ళ అమ్మ బ్రతుకుంటుండగానే మీరు ఈవిడ పెళ్లి చేసుకున్నారా? వాళ్ళ అక్కే స్వయంగా అక్క చెల్లెలు అవుతుంది. మీరు ఆమెకు అన్యాయం చేశారు, ఆమె మీకు అన్యాయం చేసిందో నాకు తెలియదు. నిజాలు మీ మనసాక్షిగా వదిలేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు. ఇద్దరికి కూడా పారాలసిస్ వచ్చింది, ఒకరికి కాదు. కొడుకున్నా కూడా దూరంగా ఉన్నాడు 10 ఏళ్ళు. ఎప్పటి నుంచి దూరంగా? అసలు చిన్నప్పటి నుంచి మీతో లేడు? చిన్నప్పటి మన దగ్గర లేదు. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. సరేనా? 25 కేజీలు రైస్ బ్యాగు. ఇవి కిరాణా సామాన్లు, కావలసినవన్నీ ఉన్నాయి. మీరు తినడానికి గట్ట రేషన్ అంతా ఉంది. తినండి, కడుపు నుండి అయితే భోజనం చేయండి. ఓకే, మీకు ఇస్తున్నాను నేను 5000 రూపీస్. ఏమైనా మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా కూడా కొనుక్కోండి.